మనం లాస్ట్ వీక్ ఓ వీడియో పెట్టిండే అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని చాలామంది కామెంట్లు చేసిండ్రు మీకేం తెలుసు అనవసరంగా ఎట్లా ఎందుకు భయపడుతున్నారు అనవసరంగా రాద్ధాంతాలు చేస్తున్నారు అని చెప్పేసి అన్న మాట కాదు మనం అన్న మాట కాదు ఇది ఎలన్ మాస్క్ టెస్లా అధినేత ఇక ఎక్స్ అధినేత ఆయన చెప్తున్నటువంటి మాట ఆయన ఏం చెప్తున్నాడంటే దివాల దివాల దిశలో అమెరికా పోతుందంట దివాలా దిశలో అమెరికా పడబోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు అమెరికా జాతీయ అప్పులు అనేటువంటివి వాళ్ళ దేశానికి వస్తున్నటువంటి ట్యాక్సుల్లో డెబ్బై ఆరు శాతం అప్పులు గట్టనికే మిత్తులు కట్ట నుంచినే పోతుందంట అప్పులు మస్తు పేరుకపోయినాయి అమెరికా దగ్గర మనం లూస్ మనం చూసి గతంలో ఈ ఇయరే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్లో బెడెన్ గవర్నమెంట్ అనేటువంటిది ఫైనాన్షియల్ రిలాక్సేషను ఓ ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ పెట్టింది దానివల్ల చాలా కంపెనీలు బ్యాంకులు కూడా కొంచెం రికవరీ అయినాయి మెయిన్ కారణం ఏంటంటే గతంలో కరోనా టైంలో బ్యాంకులు ఇమ్మడి ముబ్బడిగా బిజినెస్లకు మస్తు లోన్ ఇచ్చినాయంటే తక్కువ రేటు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ లోన్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ తర్వాత అప్పుడు కరోనా టైంలో మస్తు బిజినెస్లు కూడా రన్ అయినాయి అవుట్ సోర్సింగ్ అట్లాంటివి ఇచ్చేసి కూడా మస్తు రన్ చేసిండ్రు ఆ తర్వాత ఇప్పుడు రియాలిటీకి వచ్చిన తర్వాత బ్యాంకర్లు కూడా ఇంట్రెస్ట్ రేట్లు దాదాపు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ కూడా పెరిగి ఉన్నాయంట మనకంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కంపెనీలు బ్యాంకు లోన్లు తీర్చే పరిస్థితుల్లో లేవు బ్యాంకులు నడవేసే పరిస్థితులు లేవు గవర్నమెంట్ ఆర్థిక ప్యాకేజీలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ గవర్నమెంట్ దగ్గర కూడా అప్పులు అయిపోయినాయి మనం ఏమనుకుంటాం అంటే భారతదేశమే అప్పుల్లో ఉంది అనుకుంటాం కానీ మనకంటే కూడా తోపుల్లో అప్పుల్లో ఉందంట అమెరికా దాదాపు దాదాపు ఈ ఏడాది ట్రిలియన్ డాలర్ల చేరుకుందంట దేశం చేసిన రుణాలపైన వడ్డీలే ఇంట్రెస్ట్ రేట్లే దాదాపు ఈ ఏడాది ట్రిలియన్ డాలర్ల చేరుకుందంట దేశంలో వసూలు చేసిన డెబ్బై ఆరు శాతం డెబ్బై ఆరు శాతం పన్నుల్లో వాటికే సరిపోతుందంట ఇట్లే కొనసాగితే మాత్రం అమెరికా తీవ్ర గడ్డు పరిస్థితులు అయితే ఎదుర్కొంటుందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలన్ మాస్క్ ఏదో అల్లా టో వాళ్ళో లేకపోతే ఎవరో నాలాంటి అంటే చాలామంది కామెంట్లు మీకేం అవగాహన ఉంది అమెరికా మీద అని ఎలన్ మాస్క్ మాట్లాడుతున్నాడు టెస్లా అధినేత మాట్లాడుతున్నాడు ఎక్స్ అధినేత మాట్లాడుతున్నాడు ఇంకా తెలుసు ప్రపంచంలో కుబేరుల్లో ఆయన కూడా ఓడు ఆయన కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే అమెరికా పరిస్థితి అయితే బాగాలేదు దివాలా స్థితిలో ఉందంట చూద్దాం మరి ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ కూడా చేంజ్ కాబోతుంది ఆ వచ్చే కొత్త గవర్నమెంట్ వల్ల మళ్ళీ బెడన్ వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ వస్తుందా లేదంటే ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడా వచ్చిన తర్వాత ఆర్థిక ప్యాకేజీలు ఎట్లా పెట్టాలి ఎట్లా బెనిఫిట్ చేయాల్సినటువంటి దాని మీద చర్చలు చేయాల్సినటువంటి ఉంటుంది ఇక మనం రెగ్యులర్ కూడా చూస్తున్నాం చాలా కంపెనీలు అమెరికాలో జాబ్స్ కూడా తీసిస్తున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద అయితే అమెరికాతో పోలిస్తే మనమే చాలా బెస్ట్ ఉన్నామని చెప్పాలి కొన్ని సఫర్ అయితే అవుతున్నాము రేట్లు అవి ఇవి పెంచుతున్నారు ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి లేకపోతే దాంట్ల మీద దీంట్ల మీద జిఎస్టీలు పన్నులు అన్నప్పటికీ కూడా మన ఆర్థిక పరిస్థితి ప్రపంచంతో పోలిస్తే మెరుగ్గా అయితే ఉంది కానీ అమెరికా దివాలా తీస్తే మాత్రం ప్రపంచంలోని చాలా దేశాలైతే ఇంపాక్ట్ అవుతాయి ఎందుకంటే వాళ్ళ అవుట్సోర్సింగ్ మొత్తం మనలాంటి దేశాలు మ్యాన్ పవర్ ఉన్నటువంటి దేశాలు సప్లై చేస్తుంటాయి చైనా లాంటి దేశాలేమో ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికా లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి అట్లా దాంతోపాటు చాలా సర్వీసెస్ బ్యాంకింగ్ సర్వీసెస్ లేదనుకుంటే పెద్ద పెద్ద కంపెనీలని కూడా వివిధ దేశాల్లో ఇట్లా వాళ్ళు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు కాబట్టి అమెరికా దివాలా తీస్తే మాత్రం ఈ ఇంపాక్ట్ అనేటువంటిది చాలా దేశాల మీద అయితే ఉంటుంది అందరం అయితే కోరుతుందాం అమెరికాకి ఏం కావద్దని కానీ చెప్పలేం ఏం జరుగుతుందో ఎవరైనా